జరిగిన తీరు చూస్తే ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వివరించిన తీరు ఎమ్మెల్సీలు నిజంగా చాలా బాధాకరం. ఒక ద్రవ్య బిల్లుని రాష్ట్రం మొత్తం కూడా ఏ వ్యయం చేయాలన్నా ఆ ద్రవ్య బిల్లు ఆమోదం పొందితేనే ఏదైనా జీతాలు ఇవ్వాలన్నా పెన్షన్లు ఇవ్వాలన్నా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టుకోవాలన్నా డబ్బులు ఎవరికైనా ఇవ్వాలన్నా ద్రవ్య బిల్లు పాస్ అవుతేనే అది సాధ్యపడుతుంది. అలాంటి ద్రవ్య బిల్లును కూడా అడ్డుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించి చివరికి మినిస్టర్ల మీదగా దాడి తెగబడి దాడి చేయడానికి కూడా వెరగపు లేకపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆద్యంతం కూడా అసెంబ్లీలో కూర్చొని ఏమవుతుందోనని చెప్పి ఆయన ఆ ఛాంబర్లోనే కూర్చొని వీక్షిస్తూ అక్కడ నుండి మరి ఆలోచన సమాలోచన చేసుకుంటా వాళ్ళ మీద దాడి చేయాలా ఇడ మీద చేయాలా బిల్లులు ఎలా ఆపాలా అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. తప్పితే 40 ఏళ్ళు అనుభవం ఉంది, ఆ 40 ఏళ్ళు అనుభవం ఉందని చెప్పుకుంటారు. ద్రవ్య బిల్లుకి ఇంపార్టెన్స్ మీకు తెలియకపోతే ఎలాగా? మరి ఇలాంటి పన్ను కుటుంతరాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు మీరు. ఇంకా మీకు బుద్ధి వచ్చే పరిస్థితి లేదు. 23 సీట్లతో మిమ్మల్ని అతి ఘోరంగా ఓడించారు, అది గుర్తుపెట్టుకోండి. దేనికి ఓడిపోయామో ఇంకా సమీక్షించే పరిస్థితి కూడా లేకుండానే దేనికైతే ఏ అహంకారంతో మనం ఓడిపోయామో అదే అహంకారం ఇంకా వేడకుండా ఈరోజు మండలిలో అదే అహంకారాన్ని మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు. మంత్రుల మీద దాళ్ళు, ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద, మంత్రి గారి మీద, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారి మీద దాడి నిజంగా చాలా హేయకరం. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మండలిలో ఒక మంత్రి మీద దాడి చేయడం ఎప్పుడూ లేదు. మరి మొట్టమొదటిసారిగా మంత్రి మీద దాడి చేసి బిల్లులు ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదేనా మీరు ఆద్యంతం కూడా అసెంబ్లీలో కూర్చొని మరి ఛాంబర్లో కూర్చొని మీరు ప్రోత్సహిస్తుంది మీ సభ్యులకి? ద్రవ్య బిల్లు పాస్ చేయమని చెప్పి ముందు పట్టుబట్టి చేస్తూ ఉన్నారు, అయినా సరే మీరు కాకుండా అసలు బిల్లులు పాస్ చేయడానికి ఓటింగ్ సంబంధం ఏంది? బిల్లులు అన్నీ పెడతా ఉంటే పాస్ అవుతూ ఉంటాయి, లేని రిజెక్ట్ చేస్తారు, వెనక్కి వెళ్తుంది, లేకపోతే ఇంకో బిల్లు పెట్టుకుంటారు. అలా కాకుండా మీరు ఏ బిల్లు పాస్ చేయకుండా కావాలని పట్టుబట్టి ఏదో మీడియాలోకి రావాలి, ఇదంతా హైప్ అవ్వాలా, మేము ఇంకా బతికే ఉన్నాం, మా పార్టీ ఇంకా చచ్చిపోలేదు అనే ఒక ఇదితో మీరు ముందుకెళ్తున్నారు. తప్పితే ఈరోజు ప్రజలు మిమ్మల్ని చూస్తే చెదిరించుకునే పరిస్థితి ఉంది ఇవాళ, మీరు అది చూసుకోండి ముందు. అలా కాకుండా నేను ఇంకా నా బాణిలోనే పోతాను, నేను 40 ఏళ్ళు ఇండస్ట్రీ, నేనేం చేసినా కరెక్టే అనుకుంటే ఆ 23 సీట్లు కూడా మిగిలే పరిస్థితి ఇవాళ మీకు లేదు. మీరు సమాలోచన చేసుకోండి ఒకసారి, నిజంగా చాలా సిగ్గుచేటు. ఎప్పుడూ లేని విధంగా శాసనమండలిలో గొడవ జరగడం అనేది అసలు కొట్టుకోవడం ఏంది, అంత రౌడీజం ఏంది? అంటే మీకు సభ్యులు ఎక్కువ ఉన్నారని రౌడీజమా? అంటే సభ్యులు ఎక్కువ ఉంటే అన్నీ చెల్లుబాటు అయిపోతాయని మీకు అహంకారమా? అహంకారం ఇక్కడ దాకా తెచ్చుకున్నారు, ఇంకన్నా ఆ అహంకారాన్ని వేడండి. మరి ముఖ్యంగా ఈరోజు 6 వయసులందరూ కూడా మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మరి ఒక నాయకత్వంలో అందరం కూడా ముందుకెళ్తున్నాం, అలాంటి నాయకత్వాన్ని ఇప్పటికే మీరు చేదార్చుకున్న 6 వయసులందరినీ కూడా చేదార్చుకున్నారు వాళ్ళ పార్టీ నుండి. మరి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇవాళ నిజంగా చేదరించుకునే పరిస్థితి వాళ్ళుంది. ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీలు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందిగా నేను మరి పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.